హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఇక్కడ నేను చేస్తున్నాను బోటి గోంగూర కర్రీ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ బోటి గోంగూర కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. గోంగూర వేయడం వల్ల బోటీలో పులుపుదనం అనేది వచ్చి మనకు కారం కారంగా స్పైసీగా బోటి కర్రీ అనేది బాగుంటుంది. ఇందులో ఒకసారి మనం బోటి వేసి వండితే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ బోటి కర్రీ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం బోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనం బోటి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక కుక్కర్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనము మూత పెట్టేసుకొని ఈ కుక్కర్ని మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ని పెట్టేసుకోవాలి. ఇలా కుక్కర్ పెట్టుకున్న తర్వాత మనకు ఇక్కడ ఒక 3-4 విజిల్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా 3-4 విజిల్స్ మనము పెట్టుకోవాలి కంపల్సరీగా. ఇక్కడ వచ్చేసి నేను మీకు 2 విజిల్సే చూపిస్తున్నాను. ఇలా ఉడికించుకున్న తర్వాత మనము ఆవిరంతా పోయేంత వరకు పక్కన పెట్టేసుకొని ఇలా మూత మనం ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు బోటి అనేది ఉడికిపోయింది. ఇక్కడ 70% బోటి అయితే ఉడికిపోతుంది. మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే వరకు మిగతా 30% ఉడికిపోతుంది. ఇలా ఉడికితే చాలు మనకి. ఇలా ఉడికించుకోవాలి. తర్వాత వచ్చేసి మనము ఒక జల్లిగిన్నె లాంటిది తీసుకోవాలి. ఇలా ఒక జల్లిగిన్నె తీసేసుకొని మనం ఉడికించుకున్న బోటి అందులో ఉంచేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ అనేది ఉంటే మొత్తం అంతా మనకు వెళ్ళిపోతుంది ఇలాంటి జాలి గిన్నెలు వేసుకోవడం వల్ల. ఇప్పుడు వచ్చేసి మనం క్రెబ్ కర్రీ ప్రిపేర్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలాంటి గిన్నె ఒకటి పెట్టేసుకోవాలి. బోటి కర్రీకి ఇలాంటి గిన్నె అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఇది పెట్టేసుకున్నా. ఇలా గిన్నె పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం 5-6 చెంచాల నూనె వేసుకోవాలి. నూనె అనేది హీట్ అయిన తర్వాత ఇందులో మనము ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఆగాలి. కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1-2 పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులో కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఈ 2 వేసుకొని మనం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ పుదీనా వేసి కలుపుకున్న తర్వాత మనం ఇందులో కొత్తిమీర అనేది వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూను. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ 2 వేసుకొని ఈ 2 కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకుంటే మనకు సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనం ఇందులో ఇందాక ఉడికించి పెట్టుకున్న బోటి అనేది వేసుకోవాలి. బోటి వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా బోటి వేసేసుకొని మొత్తం అంతా మనం ఒకసారి కలిపేసుకొని ఇక్కడ వచ్చేసి మూత పెట్టుకొని 1-3 నిమిషాలు ఉడికించుకుందాం. 1-2 నిమిషాల తర్వాత చూడండి మళ్ళీ మనం మూత తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడగంటే ఛాన్స్ ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం కారం వేసుకోవాలి. కారం అయితే ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనం ఇందులో గోంగూర వేసుకుంటున్నాం కాబట్టి పులుపు వస్తుంది కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి 1 స్పూను సాల్ట్ వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి అంతా మనము కలిపేసుకోవాలి. ముక్కలకంతా కారం అది పట్టేలాగా కలిపేసుకోవాలి. 1-2 నిమిషాల తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూస్తే మనకు కారం కూడా ఆల్మోస్ట్ కొద్దిగా ఉడికిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము టమాటా వేసుకోవాలి. ఇందులో 1-2 చిన్న టమాటాలు వేసుకోవాలి.
టమాటా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని 2-3 నిమిషాలు మనం మూత పెట్టుకొని టమాటా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో కొద్దిగా ధనియా పొడి వేసుకోవాలి, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఈ 2 వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ మసాలా మొత్తం మనకు కొద్దిగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడుగంటే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం గోంగూర వేసేసుకొని మొత్తం అంతా మనము కలిపేసుకోవాలి. గోంగూర అనేది ముందే వేసుకోకూడదు, మొత్తం జిగురులాగా అయిపోతుంది. మనం కర్రీలో వేయాల్సిన కారం పొడి అవన్నీ వేసుకున్న తర్వాత గోంగూర వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా గోంగూర వేసుకొని కలిపేసుకొని మనము ఈ గోంగూర 1-2 నిమిషాలు ఉడికించుకుందాం. 1-2 నిమిషాల తర్వాత గోంగూర కూడా మనకు ఉడికిపోయింది, మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులో 1.5 గ్లాసుల వాటర్ అయితే మనకి పడుతుంది. 1.5 గ్లాసుల వాటర్ అనేది వేసుకోవాలి మనము. వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడుకుతున్నప్పుడు మధ్యలో మనం ఒకసారి మూత తీసేసుకొని ఇందులో కస్తూరి మేతి అనేది వేసుకోవాలి. కస్తూరి మేతి వేసేసుకొని మళ్ళీ ఒకసారి మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసి కర్రీ అనేది మనకు ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి కలిపేసుకొని కింద అడగంటకుండా ఒకసారి కలిపేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే మనకు బోటి గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో మీకు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.